దేవుని స్తోత్రము మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు దేవుడు మనల్ని అందరిని కూడా బహుగా ఆస్వాదించిన గాక గడిచినటువంటి వారంలో యస్సుక్రీస్తు ప్రభు మన కొరకు లోక పాపములు మోసుకునే దేవుని గొరిపిల్లగా వచ్చాడని కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం గొరిపిల్లగా రావడానికి ఆయన మనల్ని విమోచించడానికి ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకుని దేవుడు పండుగలను నియమించాడు ఆ పండుగలను ఆచరించడం ద్వారా మనకి విషయాలు అర్థమవుతాయని దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేలీల కొరకు అలాగే క్రైస్తవుల కొరకు ఆయన నూతన సంవత్సరం ఏర్పాటు చేశాడు ఈ నూతన సంవత్సరం అనగా సంవత్సరాది నుండి ప్రారంభమవుతుంది వసంత ఋతువులో మొట్టమొదటి వచ్చేటువంటి అమావాస్య నుండి క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది ఈ విషయాలను మనం ఈరోజు కొన్ని మాటలు విశ్రా ఆ యొక్క నూతన సంవత్సరం ఏ విధంగా మరి ఎప్పటి నుంచి మనం జరిపించుకోవాలో ఆ విషయాలను దేవుడు తెలియజేశారు అలాగే విశ్రాంతి ఏదో తెలియజేశారు సంవత్సరాది అనగా కొత్త సంవత్సరం దేవుడు ఏర్పాటు అంటే కొత్త సంవత్సరం సంవత్సరాది ఎందుకు పెట్టాడంటే అక్కడి నుంచి మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి పండుగలను ఆచరించవలసినటువంటి వారమైనా కాబట్టి సంవత్సరాది అక్కడి నుండి మా సంవత్సరాది నుండి అంటే సంవత్సరం ప్రారంభం నుండి పదవ రోజున అది దశమి అనగా పదవ రోజున అర్థం పదవ రోజున ఓ గొర్రె పిల్లను సిద్ధపాటు చేసుకోవాలని దేవుడు ఇస్రాయిల్ను ఐగుప్తి నుండి విడుదల చేసేటప్పుడు చెప్పారు అలాగే ప్రభు కూడా దశమి రోజున ఆయన లోక పాపం మోసుకున్న దేవుని గోరి పిల్లగా సిద్ధపడి గాడిది పిల్ల మీద కూర్చి నరిశ్రం వెళ్ళారు ఆ తర్వాత పస్కా రోజున అంటే సంవత్సరాల నుండి పద్నాలుగవ తేదీన ఈ యొక్క పస్కా వస్తుంది ఆయన పదో తారీఖున సిద్ధపడిన తర్వాత పద్నాలుగవ రోజున పస్కా రోజున పస్కా భోజనం చేసి ఆ పస్కా రోజు రాత్రి పట్టబడి ఉదయం తొమ్మిది గంటలకు సిలివేయబడి మధ్యాహ్నం మూడు గంటలు చనిపోయి సూర్యాస్తమయానికి ముందే సమాధి చేపట్టారు సంవత్సరాది నుండి పదిహేనవ తేదీ ఇరవై ఒకటవ తేదీ వరకు పులియని రొట్ల పండుగ వస్తుంది ఆ పండుగలో ఆయన మూడు రాత్రులు మూడు పగళ్ళు భూగర్భంలో ఉండి ఆయన ముందుగానే తెలియజేసిన ప్రకారంగా తిరిగి లేచారు పరలోకానికి వెళ్ళి వచ్చారు దేవుని స్తోత్రం హాల ఆ ప్రకారంగా దేవుడు ముందుగానే తెలియజేసినటువంటి ప్రకారంగా మరి దేవుడు మనకు ఈ విషయాన్ని తెలియజేశాను మొట్టమట విశ్రాంతి దినం గురించి మనం చూద్దాం ఈ యొక్క విశ్రాంతి దినం ఆది కాండం మొదట అధ్యాయం పద్నాలుగవ వచనం అలాగే రెండవ అధ్యాయము మొదటి నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది విశ్రాంతి దినం గురించి రెండవ అధ్యాయం చూద్దాం ఆది కాణము రెండవ అధ్యాయం మొదటి నుండి చదువునైనా ఆకాశమును భూమియు ఆది విశ్రాంతి దినం ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆది కాణం రెండవ అధ్యాయం మొదటి వచనంలో ద ఫస్ట్ సబ్ ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడినో దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించాను అది దేవుడు మన కొరకు భూమిని రెనోవేట్ చేశాడు ఒకప్పుడు దేవదూతలు నివాసం చేస్తూ ఉండేవారు వారు చేసిన పాపం వలన దేవుడు జలప్రళయంతో నాశనం చేశాడు చీకటితో నిండిపోయి ఉంది భూమి నీటితోనూ కూడా అప్పుడు మరలా దానిని ఆయన సరిచేసాడు చీకటి నుండి వెలుతరు కమ్మని ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి చేస్తూ ఆరవ రోజున మరి మనుషులను కూడా ఆదామును సృష్టించి ఆవును సృష్టించి ఏ ఆరవ రోజున పూర్తి చేసాడు ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ఏడవ దినమున విశ్రమించాను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశ్రవదించి పరిశుద్ధపరచనం అది ఈ ఏడవ దినమును ఆయన ఏం చేశాడు ఆశీర్వదించాడు పరిశుద్ధపరిచాడు దేవుని స్తోత్రం హాలేలు ఈ బ్లెస్సెడ్ అండ్ శాంక్టిఫైడ్ ప్రత్యేకించాడు సెపరేటెడ్ ఈ వారంలో ఏడు రోజుల్లోకి దేవుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు దానిని ప్రత్యేకించాడు పరిశుద్ధపరిచాడు ఇంకా ఆశీర్వదించాడు అంచేత ఈ మూడు అంశాలు కూడా ఏ రోజుకు లేవు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం లక్షవారం శుక్రవారం వీటికి లేవు దేవుడు ఆదిలో వాటికి పేర్లు పెట్టలేదు ఒకటో రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరో రోజు అని ఆయన చెప్పాడు ఏడవ రోజు మాత్రమే పేరు పెట్టాడు అది దినం లేక సబ్బాత్ ఆ యొక్క పాలస్తీన దేశంలో అరబ్య దేశాలలో నేటి వరకు కూడా వారాలకు రోజులకు పేర్లు లేవు ఒకటో రోజు రెండవ రోజు మూడవ రోజు నాలుగో రోజు ఐదవ రోజు ఆరవ రోజు అని అంటారు ఏడవ రోజున పిలుస్తూ ఉంటారు ఏడవ దినమును విశ్రమించాడు మూడవ వచనంలో కాబట్టి దేవుడ ఆ ఏడవ దినమును ఆస్వాదించి పరిశుద్ధపరిచ ఏలయనగా దానిలో తను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాడు ఆది కాండంలో రాయబడింది విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత ఆయన పదయాజ్ ఏర్పాటు చేసిన ఆజ్ఞలలో నాలుగవ ఆజ్ఞగా చెప్పాడు ఆయన ఇది నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము ఆ ఎనిమిదవ వచనం నుండి వచనాల వరకు ఈ విషయం రాయబడి ఉంది నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం ఎనిమిదవ వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము దినం అంటే ఏడవ రోజే విశ్రాంతి దినం ఒకటో రోజు కాదు ఆరో రోజు కాదు మనుషులు తోచిన రోజు కాదు ఇది ఎవరు ఏర్పాటు చేశారు హో ఏర్పాటు చేసినటువంటి రోజు అంచేతం యేసుక్రీస్తు కూడా ఏమన్నారు మనుషులు పెట్టిన పద్ధతులు అని చెప్పి నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ఏం పెట్టారో ఏం చెప్పారో ఆ ప్రకారంగానే మనము ఆచరించా మన తోచిన రోజున కాదు కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించిన జ్ఞాపకం ఉంచుకునము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంత ఇచ్చేయను ఏడవ దినము నీ దేవుడైన యోహోకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైన నీ దాసి అయినను నీ పశు పశువైనను నీ ఇంట్లో ఉన్న పరదేశీ అయినను ఏ పనియు మన ఏ పని చేయకూడదు ప్ర జీవనోపాధి అని ఏ పని చేయకూడదు అంటే మనకి జీతం వచ్చే పని చేయకూడదు ఏడవ రోజున ఒక రోజున ఆరు రోజులు పని చేసుకోవాలి ఏడవ రోజున మనము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధులకి ఆచరించాలి పదకొండవ వచనం ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమి సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించినందుచేత అందుచేత విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచని మరలా రాస్తున్నాడు మరి ఏ రోజున అలా చేయలేదు అంచనా మరొక రోజు ఏది విశ్రాంతి దినం కాదు దేవుడు ఏర్పాటు వారం వారం ప్రతి వారం ఏడవ రోజు అనగా శనివారము విశ్రాంతి దినం లేవి కాండంలో చూద్దాం ఇరవై మూడవ అధ్యాయం మొదటి లేవి కాండం ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచ్చినం మరియు యహోవా మోషేకు ఎలా సెలవిచ్చాను ఇది దేవుడు యొక్క పద్ధతి మోష కూడా యహోవా సెలవిచ్చాడు అనే రాశాడు అంతేగాని మోస సొంత కావితం కాదు అది ఏ మనుషుడు పెట్టింది కాదది దేవుడు పెట్టాడు మరియు యహోవా మోసయకు ఎలా సెలవు ఇచ్చాను నీవు ఇస్రాయిలీలతో ఇట్లాను ఇస్రాయిల్ క్రైస్తవులైనా ఈ లోకం నుండి ఏర్పాటు చేయబడ్డేవాళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకునేవారు పిలిచినటువంటి వారు ఆ దేవుడిని నిజమైనది నా రక్షకుడికి అంగీకరించి బాప్తీస్ తీసుకున్నటువంటి క్రైస్తవులు అందరికీ ఒకటే రూలు వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే కాదు కాబట్టి నీ విశ్రయులతో ఇట్లను మన ఆత్మైన విశ్రయలు మీరు చాటింపవలసిన యహోవా నియామక కాలములు ఇవే మీరు ఆయన ఏవేవి ఏక పండుగలు చేయాలో ఏవి ముఖ్య దినాలో దేవుడే స్వయంగా చెప్పాడు ఆయన ఆయా లేఖనాలలో ఆయా ప్రవక్తల ద్వారా నేను చెప్పిన పండుగలే మీరు చేయాలి నేను చెప్పిన ముఖ్య దినాలే మీరు ఆచరించాలి నేను చెప్పిన ఆజ్ఞలే పాటించాలని మరీ మరీ చెప్పాడు ఇతర దేశాలు ఇతర మతాలు ఇతర పద్ధతులు వాటి పేర్లు కానీ వాటి పద్ధతులు కానీ మీరు అనుసరించకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి మనలను వాళ్ళు ఎవరో పండుగ చేసుకున్న మనం పండగ లేదన్నట్టుగా చేయలేదు అయినా అన్నీ కూడా మనం ఏం పండుగలు చేసుకోవాలి చెప్పి ఆ పండుగలలో దేవుని యొక్క టైం టేబుల్ ఉంటుంది దేవుని యొక్క విమోచన క్రమం ఉంటుంది అవి మనం ఆచరించినప్పుడు దేవుని గ్రంథంలో విజ్ఞానాన్ని మనం గ్రహిస్తాం అది వాటి యొక్క ప్రాముఖ్యత చదువుదాం యహోవా నియామక కాలములు ఈ కాలముల ఎందు మీరు పరిశుద్ధ సంఘములుగా ఆ కాలంలోనే మీరు పరిశుద్ధ సంఘంగా పరిశుద్ధ ఆలయంలో కూడుకుని దేవుని ఆరాధించాలి దేవుని స్తోత్ర హలలుయా చదువుదా నా నియామక కాలములు ఇవి మనుషులు ఎవరు నియమించినవి కాదు దేవుడు పె దేవుడు పెట్టిన పండగలు ఇస్రాయలీలైనా క్రైస్తవులైనా తూచ తప్పకుండా ఆచరించవలసినటువంటి నియామక కాలములు అవి ఎహోవా అనగా యేసుక్రీస్తు యహోవాగా ఉన్నప్పుడు ఆయన నియమించినవే చదువు చేద్దాం ఆరు దినములు విశ్రాంతి దినం గురించి చెప్తున్నాడు సబ్బద్ ఆరు దినములు పనిచేయవాలను వారం వారము ఏడవ దినము విశ్రాంతి దినం మరలా చెప్తున్నాడు అది పరిశుద్ధ సంగపు అప్పుడే మూడు సార్లు చదివా మనం చూసారా దేవుడు ఒకేసారి చెప్పడు రెండు మూడు సార్లు చెప్తూ ఉంటాడంటే మీరు కరెక్ట్గా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా మనం వాళ్ళకి చేయరు ఎలాగ రక్షింపబడతారు ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి ఆయన చెప్పినట్టుగా చేస్తేనే దీవెనలు వస్తాయని చెప్పాడు నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు విధంగా మీరు అనుసరించినప్పుడు ఈ దీవెనలన్నీ మీకు వస్తాయన్నాడు దీవెన రావాలంటే మనం ఏం చేయాలి ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకోవాలి అలా నడుచుకోకపోతే ఏమవుద్ది అని అనుకుంటే కనుక ఏమని చెప్పాడు ఈ అనుసరించకపోతే ఏమొస్తాయని చెప్పాడు పబ్బులు వస్తాయి ఏం చెప్పాడు కాబట్టి జ్ఞానవంతులైనటువంటి ప్రభునందు శ్వాస బిడ్డలందరూ కూడా ఆయన ఏం చెప్పాడు అదే పాటించాలి అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు జాగ్రత్త వారు ఏమీ అవసరం లేదు కొట్టేశాడు దేవుడు అని చెప్తాడు యేసు ప్రభు ఈ వీటిని ఏర్పాటు చేసిన దేవుడే సృష్టికర్త అయిన యస్సు క్రీస్తు వాక్యమైన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి వాటిని తప్పనిసరిగా పాటించాలని మరోసారి చెప్పాడు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తలు నేను కొట్టేయడానికి రాలేదు అసలు ఆ తలంపై మీరు పెట్టుకోవద్దని చెప్పాడు చిన్న ఆజ్ఞ కూడా మేరడానికి వీలు లేదని చెప్పాడు గనుక ఉన్న పదాజ్ఞలను మళ్ళీ పెద్దవి చేసేసాడు ఉదాహరణకి నరహత్య చేయద్దని ఆజ్ఞ ఉన్నది మీరు నరహత్య చేయ చేయకపోయినా ఆ ఆలోచన చంపేసేంత కోపం మీకు వస్తే మీరు హత్య చేసినట్టే అని ఆ ఆజ్ఞను ఆయన ఏం చేశాడు పెద్ద చేశాడు మ్యాగ్నిఫైడ్ దొలా దేవుడి యొక్క చట్టం అది ప్రతి ప్రభుత్వానికి చట్టం ఉంటుంది అలాగనే దేవునికి చట్టం ఉంది అదే ధర్మశాస్త్రం లేఖనాల్లో అనేకమైనవి ఇంకా నెరవేరవలసినటువంటి ఉన్నాయి దాన్ని ఎప్పుడు తీసేయలేదు దేవుడు చదువుదాం మనం వారం ఆరు దినములు పనిచేయవలను వారం వారము ఏడవ దినం విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగమ దినము అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు మీ సంస్థ నివాసులు ఎందు అది యహోవా నియమించిన ఒక రోజులో రెండు గంటల ప్రార్థన లేకపోతే మూడు గంటల ప్రార్థనకు కంగారు అయిపోతూ ఉంటారు ఆ పనుంది ఈ పనుంది ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు మనకి ఇచ్చాడు అందులో అందులో మనము ఒక వారానికి ఒకసారి దేవుని సన్నిధిలో సంపూర్తిగా గడపకుండా ఉంటే ఏ విధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం మనం మనం పరిశీలించుకోవాలి దేవుని స్తోత్రం హాల ఎలువుగా ఏసుప్రభు దినం ఆచరించాడా చూద్దాం లోకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారో వచనం ఉండండి లోకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారవచనం ఆయనకు యాజ్ హీస్ కస్టమ్ వర్స్ హీ వెంట ఇన్ టు ద బర్త్ డే ఏమని చెప్తున్నా తర్వాత ఆయన తాను పెరిగిన నజర వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దిన ముందు సమాజ మందిరములోనికి విశ్రా ఏ రోజున వెళ్ళాడు ఆయన ప్రార్థన మందిరానికి విశ్రాంతి యేసు ప్రభు కూడా మనకు మాదిరించి వెళ్ళాడు విశ్రాంతి దిన దేవుని యొక్క సమాజ మందిరానికి అనగా దేవుని యొక్క ప్రార్థన మందిరానికి దేవుని ఆలయానికి వెళ్ళాడు చదువుటకై నిలుచుండగా ప్రవక్త యేష గ్రంథం ఆయనకు చేతికి ఏబడినం అది పూర్వకాలంలో నుంచి ఏ వాక్యాలు చదివేవారు లేఖనాల్లో వాక్యాలు చదివేవారు లేఖనాలు ప్రవక్తలు మోసే రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో నుండి కీర్తల గ్రంథంలో నుండి వాక్యాలను చదువుతూ ఉండేవారు లోకసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనం ముప్పై ఒకటో వచ్చనం చదువు సార్ లోకసు వార్త నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చనం అప్పుడు ఆయన గలలయలోని పేర్ణహోంపట్నంకు వచ్చి విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ఏ రోజున బోధించేశాడు విశ్రాంతి దినమున వారికి బోధ చేశాడు అది అందుకని యేసుక్రీస్తు మనకు మాదిరించి వెళ్ళాడు దేవుని స్తోత్రం హలలు ఆరో అధ్యాయం లోక స్వార్థ ఆరో అధ్యాయం మాత్రమే వచ్చాం ఒక విశ్రాంతి దినమున విశ్రాంతి నాన్న వాళ్ళు త్రోవలో వెళ్తున్నప్పుడు శిష్యులు వెన్ను తుంచుకుని తిన్నారంట అదిగో విశ్రాంతిన మీరు ఏదో తిన్నారా తప్పు అన్నట్టుగా ఆ చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చదువు మూడో వచ్చిన యేసు వారితో ఇట్లైనను తానును తనతో కూడా ఉన్నవారు నా కలిగి ఉన్నప్పుడు దావీదు ఏమి చేసినో అది అయినను మీరు చదవలేదా యేసు బ్రభ అది అడుగుతున్నాడు ఎప్పుడు కూడా లేఖనాల్లో మీరు జరిగిన విషయాలనే ఆయన అడుగుతూ ఉండేవాడు అతడు దేవుని యాచకులు తప్ప మరి ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు తీసుకుని తిని ఆయ్ ఐదో వచ్చిన కాగా మనుష్య కుమారుడును విశ్రాంతి దినమునకును యజమానుడని విశ్రాంతి దినానికి యజమానుడు ఎవరు యేసుక్రీస్తు అంచేత విశ్రాంతి దినాన్ని మనం ప్రార్థనకు వస్తే యేసుక్రీస్తు గారు మందిలో మందిరంలో ఉంటారు మరో రోజున ఉండరు ఏదో ఆయన పేరుని మనం ప్రార్థన చేసుకుంటాం అంతే కాబట్టి విశ్రాంతి దినాన్న మనము ప్రాముఖ్యత ఇవ్వాలి ఆ తర్వాత ఆరో వచ్చినప్పుడు మరి ఒక విశ్రాంతి దినాన్న ఇది ఈ విధంగా ఆయన సమాజ మందిరాలకు ఏ రోజున వెళ్ళేవాడు విశ్రాంతి దినాన్న ఏ రోజున విశ్రాంతి దినాన్ని అక్కడ ఒక ఓచ చేయగలిగిన ఉంటే అతను స్వస్థపరిచాడు దేవుని స్తోత్రం హలలియ కాబట్టి మన లోక సార్తలోనే మరల పదమూడవ అధ్యాయం పదో వచనం పదో వచనంలో ఏమని చెప్తున్నాడు విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు ఈ హీల్స్ ద క్రికెట్ విమెన్ విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలో ప్రార్థనకు వచ్చేవారు అందులో బలహీనలైనటువంటి వారిని దేవుడు స్వస్థపరుస్తూ ఉండేవాడు విశ్రాంతి దినాన్న మనం దేవుని సన్నిధిలో స్వస్థత గురించి ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది పదవచనం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పది ఎనిమిది ఏండ్ల నుండి ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయాను ఏం చూసి రమ్మని పిలిచమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని విశ్రాంతి దినాన్ని ప్రార్థనకు వచ్చినటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు దేవుని స్తోత్రం హలూయా అలాగే సబ్బాద్ రోజున విశ్రాంతి దినాన్న లోక సువార్త పద్నాలుగు అధ్యాయంలో ఓట వచ్చినాం క్రైస్ట్ హీల్స్ ద డ్రాప్ డ్రాప్సీ అన్ ద సబ్బాత్ అంటే విశ్రాంతి దినమన ఆయన భోజనం చేయటం పరిస్థితులు అధికారులు లోకని ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయనని వారు ఆయన కనిపెట్టి అప్పుడు జలోదర రోగముల కూడా ఆయన ఎదుట ఉండేను ఏసు విశ్రాంతి దినమన స్వస్థపరిచిన న్యాయం కాదా న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు పరిచయలను అడుగుగా వారు ఊరుకుండని అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంచిపే పే పనిచేసాడు దేవుని స్తోత్రం హలీలువుగా జలోదర రోగం అలాంటి అతన్ని విశ్రాంతి దినాన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తాం అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు విశ్రాంతి దినాన్ని ప్రార్థన చేసుకోవాలి కానీ స్వస్థత చేయకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అది సరైంది కాదని ప్రభు చెప్పాడు దేవుని స్తోత్రం హాలిలువుగా లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయంలో కూడా చూద్దాం ఇరవై మూడవ అధ్యాయం యాభై వచ్చిన నుండి యేసు యేసుప్రభు శ్రీవేశ అంతకుముందుగా ఆయన ఆ యొక్క దశమి రోజున సిద్ధపాటు చేసుకోవడం జరిగి కాబట్టి విశ్రాంతి దినం ఏదో మనం నేర్చుకున్నాం వారం వారం ఏడవ రోజు విశ్రాంతి దినం ఈ యొక్క నూతన సంవత్సరం నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది చదువుదాం మనం పన్నెండవ జయ మొదటి వచనం సంవత్సరాది నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం గాడ్ స్పోక్ బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్ టు అబ్జర్వ్ హిస్ ఫీస్ట్ నూతన సంవత్సరం దగ్గర నుంచి రోజులు లెక్క ఆయన పండగలు చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు సంవత్సరాది ఎప్పుడు వస్తుందో చెప్పాడు నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం మోసే హరోనులు ఐగు దేశంలో ఉండగా ఏవో తో ఇలా సెలవు ఇచ్చాను నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మొదటి నెల దినం నుండి మీకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అది ప్రతి సంవత్సరం వసంత ఋతువులో మొట్టమొదటి అమావాస్య నుండి ప్రారంభమవుతుంది అది సంవత్సరాది అక్కడి నుండి దేవుడు మొదటి నెల మొదటి రోజు అక్కడి నుంచి మీరు ఈ పండగలను లెక్క పెట్టుకొని చేయాలని దేవుడు చెప్పాడు దేవుని స్తోత్రం హలేవుగా కాబట్టి ఆ యొక్క ప్రకారంగా మనము ఆచరించాలి చదువుదాం తర్వాత చదివమ్మా అది దేవుడు ఏర్పా సంవత్సరం ప్రాణం ఏదో చెప్పాడు సంవత్సరం అది కొత్త సంవత్సరం జనవరి ఒకటి కొత్త సంవత్సరం కాదు అది లోకస్తులు ఏర్పాటు చేసుకున్నది బబులోని వాళ్ళు తర్వాత మాదిల పార్సీకులు రో గ్రీకులు రోమన్లు ఆ యొక్క క్యాలెండరు వారు తయారు చేశారు ఆ ప్రకారంగా నడుచుకుంటూ వస్తున్నాం అది లోకరీత్యా ప్రభుత్వాలు నడిపించుకోవడానికి లోకంలో ఉద్యోగాలు చదువులు వీటన్నిటి విషయంలో అది ఉపయోగపడుతుంది నిర్గమకాండము పన్నెండవ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నాము అది నూతనమైనటువంటి రోజు అని చదువుదాం మూడో వచ్చిన నుండి చదువుదాం మరణ చదువుదాం మరలా మొదటి నుంచి చదువుదాం మోసే అహరోలు దేశంలో ఉండగా ఏహో వారితో ఇలా ఉసరం నెలలో ఈ నెల నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల ఆ తర్వాత దశమి గురించి చెప్తున్నాడు దశమి పస్కా పండుగ పులినొట్ల పండుగ ఎప్పుడెప్పుడు వస్తాయో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మీరు మూడో వచనం సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబాల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనాను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా ఒక మేక పిల్లనైనా తీసుకుని వెళ్ళను అది దశమి రోజున గొర్రె బిల్లని తీసుకోవాలి అది నాలుగో రోజులు ఉంచుకుని పద్నాలుగో తేదీ వరకు అనగా పస్కా పండుగ రోజు వరకు ఉంచుకోవాలి ఐదో వచనం నాలుగో వచనం నుండి ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన వాడును వాడి పొరుగువాడును తమ లెక్క చూపిన దాన్ని తీసుకుని వెళ్ళను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివారి భోజన పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను గొర్రెల నుండైనా మేకల నుండైనా దానిని తీసుకొనవచ్చునో అది పదవ తేదీన అనగా దశమి రోజున గొర్రె పిల్లను సిద్ధం చేసుకోవాలి అని చెప్పే ఆ విధంగా వారు గొర్రె పిల్లను సిద్ధం చేసుకున్నారు ఆ ప్రకారంగానే యేసుక్రీస్తు వారు దశమి రోజున గాడిద పిల్లని ఏర్పాటు చేసుకుని దాని మీద ఎక్కి ఎరుసలేము వెళ్ళడం జరిగింది దశమి రోజున వెళ్ళాడు అంటే మట్టలాదివారం కాదే దేవుని స్తోత్రం హలలు కాబట్టి ఆ యొక్క మనుషులు ఏర్పాటు దేవుడు పెట్టిన పద్ధతులకు వాళ్ళు మార్చి పెట్టుకున్నారు చదువుదాం ఏడవ వచనంలో ఈ నెల పద్నాలుగవ దినం వరకు దా మీరు దాన్ని ఉంచుకొనవలెను చల్లి రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగన రొట్టెలను తినవెలను చేదు కూరలతో దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవెలను ఇది పస్కా గురించి ఆయన చెబుతూ ఉన్నాడు ఎలా ఏంటంటే ఇది పదకొండవ వచ్చినలో మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు కట్టుకొని మీ కర్రలు చేత పెట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యహోవాకు పస్ కాబని ఓ సమయం అయిపోయింది ఆ తర్వాత పద్నాలుగో వాళ్ళు కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగ్గును మీరు యహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవాలని దేవుని స్తోత్రం హలలుగా యేసు క్రీస్తు ప్రభు లోకపాలు మోసుకునే దేవుని గొర్రెపిల్లగా సిద్ధపడిన రోజు దశమి రోజున అలాగనే దశమి అంటే పదవ తేదీన ఆ నాలుగు రోజుల తర్వాత పస్కా వస్తుంది ఆ పస్కా రోజున బలివ్వాలి అది అది పండుగ ఆచరించాలి అది తరతరములకు నిత్యమైన కట్టడా అని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రకారంగా మనం ఆచరించాల్సిన వారమై ఉన్నాం దశమి రోజున యేసు ప్రభు గాడిద బిల్ల మీద కూర్చుని నరిశులమెం వెళ్ళాడు ఈ విషయాన్ని మన మనలా వచ్చే వారంలో కొన్ని విషయాలు ధ్యా ధ్యానించుదాం దేవుడి కొద్ది మాటలు తీ ఉంచిన ఆ మెయిన్ ప్రార్థించుకుందాం సర్వకృపానిదన మా పర్లోపు తండ్రి దయగలమైన కృతజ్ఞత ఆచరించుకుంటున్నాం సమయంలో మా తండ్రి మీరు లోకపాప మోసుకుని దేవుని గోరపెల్లగా వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాము సంవత్సరాది మొదలుకొని పదవ తేదీన అనగా దశమి రోజున గోరెపెల్లని సిద్ధం చేయాలని చెప్పారు ఆ ప్రకారంగా ఇజ్రాయేలీలు సిద్ధం చేసుకున్నారు ఆ ప్రకారంగా పస్కా రోజున వారు ఆ యొక్క పశువును లే గొర్రెను కానీ మేకను కానీ లేతది నిర్దోషమైన దానిని వారు వధించి పై కమ్మికి మరి ప్రక్క రెండు నిలువ కమ్ములకు గుమ్మానికి రాసినప్పుడు ఆ రోజున దేవుడు పంపినటువంటి దూత ఎవరైతే ఆ యొక్క రక్తపు గుర్తు లేదో అమ్మ తండ్రి వారి గృహంలో మరి జ్యేష్ఠులందరిని పశువులతో సహా మనుషుల్లో కూడా మొట్టమొదటి జన్మించిన వారిని మీరు మరి చంపడం జరిగింది శిక్షించడం జరిగింది ఆ విధంగా ఇజ్రాయేల్ని విడుదల చేసి మీరు పాలు తేలు ప్రవహించే దేశం ఆయనకి వారు వాగ్దానం చేసిన దేశంలోనికి తీసుకుని వెళ్ళారు కాబట్టి మమ్మల్ని కూడా మరి మీరే దశమి రోజున లోక పాపం మోసుకుని గొర్రెల్లగా సిద్ధపడి దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని కనపరుచుకుని మరలా పద్నాలుగవ తేదీన పస్కా రోజున మీరు సెలవు మరణం పొందిన ద్వారా మా పాపాలన్నీ తీసివేశారు తండ్రి వచ్చే వారంలో మరికొన్ని విషయాలు మేము నేర్చుకున్న కృపక్షయమని రక్షకుడు విమోచకుడైన ఏసునామని అడిగి వేడుకుని చున్నామ్మ తండ్రి ఆ మెయిన్ తండ్రి దేవుని నుండి రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు నుండి దీవిన కృప సమాధానం యొక్క కాపుదల కృప సంరక్షణ భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం మీ అందరికనూ తోడుగా ఉండును గాక ఆ మెయిన్ ఆ ఆ